హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. మోదీ ప్రభుత్వం కూలిపోబోతుంది అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది సార్. అంటే నిన్న అమిత్ షా గారు మాట్లాడిన పద్ధతి చూస్తుంటే ఆ విధంగానే ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి? మరి మోదీ అమిత్ షా గారు ఏం మాట్లాడారు సార్? అసలు యా అమిత్ షా నిజానికి కూలిపోతుందని ఆయన చెప్పలేదు, కూలిపోదు అని ఆయన చెప్పాడు. ఎవరైనా ఇప్పుడు కూలిపోదని చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు అనేది మనం, నిజానికి కూలిపోవాలన్నప్పుడు కూలిపోదని ఎందుకు చెప్తారు అంటే ఎక్కడో ఒక టెన్షన్ ఉంది అనేది ఇప్పుడు నేషనల్ వైడ్గా మీడియా అనలైజ్ చేస్తుంది. ఈ టెన్షన్ కారణం, ప్రధాన కారణం వచ్చి ఒకటి, వితిన్ ద బీజేపీలోనే కొన్ని డిసెంట్ వాయిసెస్ మెల్లమెల్లగా రైజ్ అవుతున్నాయి. దట్ ఈజ్ నెంబర్ వన్ రీజన్. నెంబర్ టూ రీజన్, రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్గా పార్లమెంట్లో అటాక్స్ని బలంగా పెంచాడు. రాహుల్ గ్లామర్ అనేది దేశవ్యాప్తంగా ముఖ్యంగా యూత్లో బలంగా పెరుగుతుంది. సో అందువల్లనే మన బడ్జెట్లో కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన అనేక మేనిఫెస్టోలో ఉన్న పథకాలని బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కిల్స్ అనేవి పెద్ద ఎత్తున దాదాపు 5 కోట్ల మందికి మేము స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. దీన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్థాయి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. అంటే మోడీ ఓడిపోవడానికి ఒకనొక రీజన్ ఏంటంటే, అనేక కారణాల్లో ఒక బలమైన కారణం ఏంటంటే, యాస్పైరింగ్ ఇండియన్ అంటే యూత్, మన దేశంలో యూత్ చాలా ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో యూత్ నెంబర్ ఎక్కువ. సో ఈ యాస్పైరింగ్ యూత్ వీళ్ళని అడ్రస్ చేసి వీళ్ళకి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్యూర్ అయిందని రఘురామ రాజన్ లాంటి ఎకనామిస్టులు, అభిజిత్ బెనర్జీ లాంటి ఎకనామిస్టులు కూడా ఎప్పటి నుంచి చెబుతున్నారు. దీన్ని మీరు అడ్రస్ చేయండి, మీరు ఎంతసేపు చిప్పుల తయారీ ఇటువంటి మీద మాత్రమే చేస్తున్నారు, యూత్ని స్కిల్స్ డెవలప్ చేసిస్తే ప్రపంచవ్యాప్తంగా మనం సప్లై చేసే పరిస్థితులు ఉన్నాము, వీళ్ళకి వరల్డ్లో కంపీట్ చేసే స్కిల్ సెట్ లేదు అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ మీద చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రఘురామరాజన్ చెప్పాడు, 13 లక్షల పైగా వీళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తయారవుతున్నారు ఎవ్రీ ఇయర్, వాళ్ళకి వాళ్ళల్లో సగానికి పైన అన్ఎంప్లాయబుల్ అయిపోయారు. అంటే వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్సే లేవు. అంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అంత ఎఫెక్టివ్గా లేవు, ప్రతి ఒక్కడు షెడ్యూల్ వేసి పెట్టేస్తున్నారు, స్కిల్స్ ఇవ్వట్లేదు. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, ఇంటర్నేషనల్గా కాంపీట్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయండి అనేది రఘురామరాజన్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆయన్ని ట్రోల్ చేశారు, ఇప్పుడు దానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. అంటే క్లియర్గా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి తమ ఇండియా ఎన్డీఏ కూటమి భాగస్వాముల్లో ఏమన్నా తేడాలు వస్తాయా అన్న భయం, ముఖ్యంగా చంద్రబాబు నితీష్ కుమార్ మీద డిపెండ్ అయ్యారు. చంద్రబాబు 16 మంది, నితీష్ కుమార్కి 12 మంది ఉన్నారు ఎంపీలు. అయితే చంద్రబాబు పట్ల ఇమ్మీడియట్గా భయం అయితే ఇప్పుడు లేదు, వాళ్ళకి ఒక కన్ను వేసి పెట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబును కూడా నమ్మదగిన మిత్రుడిగా వాళ్ళు అనుకోరు, ఎందుకంటే ఆయన లాస్ట్ టైం కూడా సడన్గా బయటకు వచ్చాడు, జంప్ అయ్యాడు. ఎప్పుడైనా చంద్రబాబు బయటకు వచ్చేసే అవకాశం ఉంది, ఎందుకంటే చంద్రబాబు కూడా ప్రేమతోనూ ఇంకో దానితోనూ బీజేపీలో కలవలే, భయంతో కలిశాడు చంద్రబాబు. భయంతో కలిసినప్పుడు ఆ భయం అనేది పోయినప్పుడు మళ్ళీ బయటకు వస్తారు. ఎప్పుడైనా కూడా ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి, ఆ ప్రాతిపదిక చంద్రబాబు మోడీ స్నేహంలో లేదు. చంద్రబాబు అవసరం మోడీకి ఉంది, మోడీ అవసరం చంద్రబాబుకి ఉంది, కాబట్టి కలిశారు తప్ప చంద్రబాబుకి మోడీ పట్ల ప్రేమ లేదు, తన అరెస్ట్లో మోడీ రోల్ ఉందని కూడా చంద్రబాబు తెలుసు. సో ఇక ఆయన నితీష్ కుమార్ని చూస్తే ఆయన ఆల్రెడీ 5 సార్లు ఇటు ఒకటి జంప్ అయ్యాడు, ఆయన ఇండియా కూటమి నుంచి ఇటు నుంచి ఆడిన ఆ మధ్య కూడా నేను చావనైనా తెస్తాను కానీ బీజేపీతో కలవనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇమ్మీడియట్గా 2-3 నెలల్లోనూ మళ్ళీ ఇటు వెళ్ళిపోయాడు. కాబట్టి రేపొద్దున 2025లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన అటు జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు లోకల్గా, ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ అక్కడ దింపింది, బీజేపీనే దింపిందని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఏంటంటే నితీష్ని, తర్వాత అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ని టార్గెట్ చేస్తున్నాడు, నిన్న కూడా చెప్పాడు నా టార్గెట్ వీళ్ళిద్దరని. సో అప్పుడు నితీష్ ఇండియా కూటమిలోకి జంప్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్లాన్ చేసినా చేయొచ్చు. సో ఇదే జరిగితే అస్థిరం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ జగన్ లాంటి వాళ్ళు కూడా
మోడీ పట్ల కోపంతో ఉన్నారు. వాళ్ళకి విధి లేకుండా ఉండాలి తప్ప ఏమాత్రం ఛాన్స్ వచ్చినా అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లా ఇక్కడ కేసీఆర్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అట్లా ఏమన్నా సపోర్ట్ దొరికితే ఎన్డీఏ కూటమి కూడా ముందు నుంచి ఎన్డీఏ కూటమిని మేము కూలుస్తామని ఇండియా కూటమి కూడా చెబుతుంది. మమతా బెనర్జీ ఎన్నోసార్లు చెప్పింది వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదని. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏమాత్రం. సో ఇది అన్ని వైపులా మోడీకి ఒక ఇబ్బంది అయితే ఉంది. నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి, బీహారు, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ తర్వాత ఢిల్లీ, ఇలాగ వరుసగా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనబడుతూ ఉంది. శరద్ పవార్ టాక్టిక్స్ని ఎదుర్కోవడానికి బీజేపీ ఇబ్బంది పడే అవకాశం అక్కడ కనబడుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మోడీకి ఎదురుగాలి అనేది వీస్తుంది. విత్ ఇన్ ద పార్టీలో ఇటు యోగి కానీ ఇటు నితిన్ గడ్కరీ డిసెంట్ వాయిస్లు మొదలుపెట్టారు. గడ్కరీ మొన్న ఓపెన్గా నిర్మలా సీతారామన్కి ఓపెన్గా లెటర్ రాసి హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రీమియమ్స్ మీద మీరు జిఎస్టీ వేస్తున్నారు, ఇది దారుణమైన విషయం, దాన్ని మీరు తీసేయండి అని ఓపెన్గా ఆయన చెప్పాడు. 18% ప్రీమియమ్స్ మీద వేయడం కరెక్ట్ కాదు, ఎల్ఐసి అంటేనే అనిశ్చితి కోసం పెట్టేది, ఆ ఉద్యోగ సంఘాలు కూడా వచ్చి నా దగ్గర చెప్పారు అని ఆయన ఓపెన్గా ఒక ఆర్థిక మంత్రి విత్ ఇన్ ద పార్టీలో, ఇది ఇంతకుముందు లేదు. అట్లాగే ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ కూడా మోడీని విమర్శించాడు ఇండైరెక్ట్గా. సో ఇంకొక పక్క మోడీకి యోగికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో విత్ ఇన్ ద బీజేపీ ఫ్రేమ్వర్క్లో, విత్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్వర్క్లో బీజేపీకి ముఖ్యంగా మోడీకి యాంటీ వేవ్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఒకవైపు అది కానీ బలం అయితే రేపు అమిత్ షా కూడా అటు జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు. ఇప్పటివరకు అమిత్ షా మోడీతోనే ఉన్నాడు, కానీ రేపొద్దున అమిత్ షాని పిఎం చేస్తానంటే అటు జంప్ అవడా అనేది చెప్పలేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మోడీ బలహీనంగా ఉన్నాడు అనేది ఇప్పుడు, అందుకని ఏది కూడా దుందుడుగ్గా వెళ్ళి పార్లమెంట్లో కానీ బయట కానీ మోడీ చేసే పరిస్థితి లేదు అనేది అందరూ చెబుతున్నారు. అందుకని జగన్ వైపు కూడా మనం చూస్తే జగన్ని ఇమీడియట్గా ఈ పాటికి ఎందుకు జగన్ని జైల్లో పెట్టలేదని తెలుగుదేశం వర్గాలు విపరీతంగా వాపోతున్నాయి. మొన్న ఓపెన్గానే కొత్త పలుకులో రాధాకృష్ణ రాశాడు, తొక్కేయాలి జగన్ని, తొక్కేయాలి తక్షణ కర్తవ్యం అని రాశాడు. అదే అభిప్రాయం తెలుగుదేశం అందరిలో ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలలు అవుతుంది ఇప్పటికీ ఎందుకు జగన్ మీద కేసులు పెట్టేయలేదు, అతన్ని ఎందుకు లోపలేసేయలేదు, ఇప్పుడే తొక్కేయాలి కదా అన్న ఆలోచన ఉంది. కానీ మోడీ కంప్లీట్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా కనిపించలేదు. సో ఎందుకు అంటే మోడీకి ఉన్న బలహీనతలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఏదైతే సపోర్ట్ అనుకున్నారో అయోధ్య లాంటి దాంట్లో ఓడిపోవడం కూడా షాక్ కదా. అక్కడ ఉత్తరప్రదేశ్లో బాగా దెబ్బతినింది, మహారాష్ట్రలో దెబ్బతినింది. ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో ఇప్పుడు మోడీకి ఎదురుగాలైతే ఉంది. ఎన్డీఏ కూటమి ఇప్పటికిప్పుడు పడిపోతుందని చెప్పలేం, కానీ ఏం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు రోజు రోజుకి. పార్లమెంట్లో అతనికి చాలా ఈసారి మంచి పేరు వచ్చింది, అతను దూకుడు కానీ అతనికి. ఆల్రెడీ అఖిలేష్ చాలా గట్టిగా రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్లో మోడీకి ఖచ్చితంగా తెలియని ఒక నిశ్శబ్దంగా మోడీ యాంటీ వేవ్ ఒకటి అన్ని వైపులా మెల్లమెల్లమెల్లగా పైకి వస్తుంది. అది కానీ కమ్మిందంటే మాత్రం మోడీకి ఏ క్షణంలో అయినా పవర్ ఒకసారి పోతే మాత్రం మోడీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పవర్ ఉండడం వల్ల అతను తన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఉపయోగించుకొని భయంతోనే నడుపుతున్నాడు ఇన్ని రోజులు. ప్రేమతో నడపట్లే, ఎవరికి మోడీ పట్ల ప్రేమ లేదు, భయమే ఉంది మిత్రపక్షాలకు కూడా. సో ఈ ఒక్కసారి ఆ భయం పోయిందనుకో అందరూ కూడా యాంటీ అయిపోయే పరిస్థితి ఉంది. అది కానీ జరిగితే మాత్రం మోడీకి కష్టమే. అంటే మోడీకి ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో ఎవరు ఒక లీడర్గా ఇవాల్వ్ అయినా వాళ్ళు లేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ప్లేస్లోకి వచ్చినట్టు కనబడుతుంది. చాలామంది మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ అగ్రెసివ్గా ఉన్నాడు, అఫెన్సివ్లో ఉన్నాడు, ఇటువంటి రాహుల్ గాంధీని ఇప్పటి వరకు చూడలేదనే ఒక ఇది వినిపిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో అందుకనే మోడీ బ్రాడ్కాస్ట్ బిల్లు అలాంటిది కూడా అగ్రెసివ్గా తేలేకపోతున్నాడు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మోడీకి యాంటీగా ప్రజలని ఆర్గనైజ్ చేయడంలో, ప్రజల మైండ్ సెట్ని తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించాయి. ఇది దాన్ని కర్బ్ చేయాలనేది మోడీ ప్లాన్. అయినా కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు. కాబట్టి మోడీ ఈ 10 ఏళ్లలో అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు.
ఇది ఎంత బలహీనం అనేది ఒక్కసారి ఆమె చెప్పినట్టు మమతా బెనర్జీ ఇంప్లోజన్ అంటే లోపల నుంచే ఒక తిరుగుబాటు అది కానీ వస్తే మాత్రం